ఒక మనిషి తను పుట్టినప్పుడు ఒకరు ఆనందంతో చేతులపై మోసే క్షణం నుంచి తను చనిపోయాక నలుగురు బాధతో భుజంపై మోసే వరకు ఎన్నో బంధాలను దాటుకుంటూ వెళ్తాడు. ఒక్కొక్క రిలేషన్ ఒక్కొక్క మధురానుభూతినిస్తుంది. కానీ ఈ ప్రపంచంలో అందరికీ దొరకని భయంకరమైన రిలేషన్ ఒకటి ఉంది. టార్చర్ అనే పదానికి 5 అడుగులు రూపం ఇస్తే అది సిస్టర్గా మారుతుంది. ఇన్నేళ్ళు నా లైఫ్లో నేను చాలా విషయాలు మర్చిపోయాను. కానీ బొమ్మల కోసం కొట్టుకున్నప్పుడు తనని నా మొహం మీద రక్కితే పడ్డ మచ్చలు, కొంచెం పెద్దయ్యాక రిమోట్ కోసం గొడవ పడినప్పుడు తను కొట్టిన దెబ్బలు, ఇప్పుడు నేను విషయం రియలైజ్ అయ్యాను. దేవుడు అందమైన సున్నితమైన అమ్మాయిలకి తనకంటూ ఒక తోడు దొరికే వరకు తోడుగా ఉండడానికి బ్రదర్ అనే ఒక రిలేషన్ పేరుతో ఒక బాడీగార్డ్ని ఇచ్చి పంపిస్తాడని. ఒక అమ్మాయికి మహేష్ బాబు లాంటి లవర్ ఉంటే వాడికి పోటీగా అదే అమ్మాయికి పవన్ కళ్యాణ్ లాంటి అన్న కూడా ఉంటాడు. ఏం చేస్తాం, రామాయణంలో సీతకి ఒక అన్నుడు ఉంటే అగ్నిప్రవేశం చేయమన్నప్పుడు, అడవికి వెళ్ళమన్నప్పుడు దేవుళ్ళంటి రాముణ్ణి కూడా ఒకడు ఎదిరించుండేవాడేమో. ఎన్నాస్తులున్నా ఎంత వయసు వచ్చినా రాఖీ పండుగ రోజు ఒక సోదరి తన సోదరుడికి కట్టే చిన్న దారం ఒకరికి బలాన్ని ఇంకొకరికి ఆత్మబలాన్ని ఇస్తుంది. వాళ్ళు మిమ్మల్ని పెట్టిన టార్చర్లన్నీ మర్చిపోయి ఈ చిన్న వీడియోని మీతో పాటు పుట్టిన రాక్షసికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యాపీ రక్షాబంధన్.